జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మైగూడలో 4 రోజుల క్రితం జరిగిన రఘు అనే రియల్టర్ హత్య కేసులో అంతర్రాష్ట్ర నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షలు హత్యకు కారణంగా పోలీసులు పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం దమ్మాయిగూడలో జరిగినటువంటి మాజీ సర్పంచ్ జంగారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మృతుడు రఘు తన తండ్రి హత్యకు ప్రతీకారంగా రఘుని ఎలాగైనా తుదిముట్టించాలనే ఆలోచనతో ఉన్న జంగారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక సుపారీ గ్యాంగ్తో తన తండ్రి స్నేహితుడి సహకారంతో శ్రీకాంత్ రెడ్డి 30 లక్షల రూపాయలకు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుపారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకుని ఈ హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 6 నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్ జరిగింది. యాక్చువల్లీ ముందుగా అక్కడ బైక్ షాప్ దగ్గర గొడవ అయింది. అక్కడ ఇద్దరు ఇంజూర్డ్ అయినారు. తర్వాత దాంట్లో ఒక వ్యక్తి సీరియస్ ఉంటే ముందు లోకల్ హాస్పిటల్, తర్వాత ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారని ఆ ఇన్ఫర్మేషన్ అది వచ్చింది. తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆ వ్యక్తి అక్కడ హాస్పిటల్లో చనిపోయినారు. సో ఇమీడియట్లీ మర్డర్ కేసు మన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తూ ఆ కేసులో ఈ నిందితుడిని పట్టుకోవాలి. దానికోసం మన మల్కాగిరి జోన్ నుంచి జవహర్ నగర్ పిఎస్, తర్వాత మిగతా ఆఫీసర్స్, తర్వాత ఎస్ఓపి మల్కాగిరి టీం, ఈ 2 టీమ్స్ని మన ఎంగేజ్ చేశారు. వాళ్ళు లాస్ట్ 3 డేస్కి ఇలెక్ట్రియస్ మీడియా పక్క వర్కౌట్ చేస్తూ ఈ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ ఎవరు ఈ దాడిలో పార్టిసిపేట్ అయినారు, ఆ హైయర్డ్ గ్యాంగ్ని, తర్వాత ఎవరు ప్రధాన నిందితులు ఉన్నారు, ఎవరు అంతా ఈ ప్లానింగ్ చేశారు, ఆ ఇద్దరు వ్యక్తులను కూడా మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. 6 మెంబర్స్ ఇప్పటిదాకా ఈ కేసులో మనం మేనేజ్ చేశాం. ఈ 15th నైట్ ఈ మర్డర్ అయిన వ్యక్తి పేరు రఘుపతి అలియాస్ రఘు, ఇతను సీతారాం నగర్ చక్రీపురం కాపురం అంటే మెచ్చి, ఇతను ఇతరులతో పాటు